హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము మన కిచెన్లో ఉసిరికాయ పచ్చడి చేసుకుందాము. ఇది హాఫ్ కేజీ ఉసిరికాయలు. ఇదిగోండి, సాల్ట్ వేసి కడిగి ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ముక్కలు కట్ చేద్దాం మనము. ఇదిగోండి, ఇట్లా ఒక్క ముక్క తీస్తే అన్ని ముక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా మనం ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి, ఉసిరికాయ ముక్కలు కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, నేను ఇది కూడా ఏం పడేయను, కొంచెం బాయిల్ చేస్తే మంచి రసం అవుతుంది, ఏది వేస్ట్ చేయను. ఇప్పుడు దీని కొరకు మనం ఫస్ట్ ఒక మసాలా రెడీ చేసుకుని తర్వాత స్టార్ట్. నేను ప్యాన్ పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నా. తర్వాత 1.5 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తా. ఇవి కొంచెం లైట్గా వేయించుకుందాము. ఇవి వేగుతున్నాయి కదా, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా. జీలకర్ర ఎక్కువ యాడ్ చేయదు, ఎందుకంటే జీలకర్రతోని పికిల్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, జీలకర్ర ఎక్కువైతే. అందుకే తక్కువ యాడ్ చేసుకోండి. ఇదిగోండి, వేగిపోయినాయి. ఇప్పుడు వీటి తీసి చల్లార పెట్టుకుందాం. ఇది ఆయిల్ హీట్ అయింది. నేను దీంట్లో 1/2 ముక్కలే యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఒక్క 5 మినిట్స్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని ఏం లేదు. ఇదిగోండి, ఫ్రై అయింది. జస్ట్ ఇట్లా చూడండి, ఇగో ఉడికిపోయింది కదా. మరి ఎక్కువ కూడా ఉడకొద్దు, తీసేద్దాం దీన్ని. దీన్ని సేమ్ ఆయిల్లో కొంచెము ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మంచిగా ఫ్రై కానిద్దాం. ఇది చిట్పటలాడాలి. ఒక 3 నేను ఎండుమిర్చి యాడ్ చేసిన. ఇప్పుడు దీంట్లో నేను 1/4 కప్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. ఇది లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ ఇట్లా వాడడంతో హెల్త్కి మంచిది. ఇంకొకటి ఏంటంటే మన గ్రేవీ కూడా మంచి థిక్ వచ్చేస్తుంది అనమాట. నేను ఏ పిక్కుల్లోనైనా కూడా కొంచెం జింజర్ గార్లిక్ ఎక్కువే వాడతాను, ఆ ఫ్లేవర్ కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చేసుకొని నేను కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఇంకా చల్లారాలన్నమాట మనకి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వేడికి సరిపోతుంది. ఇది చల్లారనిద్దాము. ఇప్పుడు మనం దీంట్లో అన్ని కలుపుకుందాం. నేను 1/2 కప్ మిర్చి పౌడర్. నేను ఏ పిక్కిల్స్ చేసినా కూడా నేను ఇదిగోండి ఈ 3 మ్యాంగో పిక్కిల్ పౌడరే వాడతాను. లేకపోతే మన ఇంట్లో బందరు కాయలు అండ్ మామూలు కాయలు కలిపి కొట్టిస్తే అది వాడతాను అనమాట, లేకపోతే ఇది వాడతాం. ఇది మామిడికాయల సీజన్లో ఏం చేస్తామంటే మనం సన్నకాయలు కొన్ని బందరకాయలు ఉంటాయి కదా, అవి ఆ 2 కలిపి పట్టిస్తామన్నమాట. నేనే ఇది 1/2 కప్ తీసుకున్నా. దాంట్లో 1/4 కప్పు సాల్ట్. సాల్ట్ కొద్దిగా తక్కువనే వేసుకోండి, ఎందుకంటే తక్కువైతే వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న పోపు దీంట్లో యాడ్ చేద్దాం. ఆయిల్ తక్కువైతే మీరు కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి. నేను దీంట్లో 2 నిమ్మకాయల రసం పిండుతున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కాయలు చిన్నగా ఉంటాయి, అప్పుడు ఒగరు ఉంటుంది అనమాట. ఒగరున్న కాయలు మనకు పులుపు రాదు. 1 నిమ్మకాయ మనం పిండుకున్నామంటే సేఫ్ అనమాట, పచ్చడి పాడవకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు పిండుతున్నా. ఇప్పుడు మీకు దీంట్లో ఆయిల్ కనిపించట్లేదు కదా, ఒక 3-4 అవర్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు మీరు తక్కువైంది అనిపిస్తే అప్పుడు మీరు కొంచెం వెయిట్ చేసి చల్లార్చి వాడుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఉసిరికాయ పచ్చళ్ళు, పులుపు పచ్చళ్ళు మాత్రం నాన్ స్టిక్ దాంట్లో చేయకండి, ఓన్లీ స్టీల్ దాంట్లోనే చేయండి. ఈవెన్ అల్యూమినియం దాంట్లో కూడా చేయొద్దు, ఓన్లీ స్టీల్ బెస్ట్ అనమాట. చూడండి ఎంత ఎమ్మి ఎమ్మి కనిపిస్తున్న మన ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మనం టేస్ట్ చేయడమే ఆలస్యము. ఇది మనం డిష్ అవుట్ చేసుకుందాం. మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1 ఇయర్ నిల్వ ఉంటుంది, ఏం పాడవ్వదు,
చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే దానికి తోడు మనం కొంచెం లైఫ్ ఎక్కువ వేయడానికి నిమ్మకాయ కూడా వండినాం కదా, చాలా బాగుంటుంది. ఆయిల్ మాత్రం నేను తక్కువ వేసిన, మీకు ఇష్టం ఉంటే మీరు ఫుల్ ఆయిల్ నింపుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇట్లా ఉంటుంది, మీరు రేపు మార్నింగ్ కల్లా చూడండి దాంట్లో నిండా ఆయిల్ వస్తుంది అన్నమాట అక్కడ. అందుకే మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.